హాయ్, వెల్కమ్ టు జయా సుబ్బు క్రియేషన్స్. నేను ఇప్పుడు సమోసా, ఆనియన్ సమోసా తయారు చేస్తున్నాను. కావలసిన పదార్థాలు, ఆనియన్స్ని కట్ చేసుకున్న ఆనియన్స్, తర్వాత క్యారెట్, కారం, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, తగినంత సాల్ట్, పిండి కలిపి పెట్టుకున్నాం సమోసాకు. ఓకే, ప్రాసెస్ చూద్దాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వేసాము. ఇందులోకి మనము ఆనియన్స్ వేసేసుకుందాం, చాప్ చేసినటువంటి ఆనియన్స్ని వేసేసుకుందాం. అంటే మనకు పచ్చివాసన లేకోకుండా కొంచెం, తర్వాత క్యారెట్ కూడా వేసేసుకుందాం. కొద్దిగా డ్రై చేసుకుందాం, అంతే, మరీ ఫుల్ ఫ్రై కాదు, తేమ పోయే వరకు అలా. మరి కలర్ చేంజ్ అయ్యే వరకు కాదండి, ఇందులో ఉండేటువంటి తేమ అనేది వెళ్ళిపోయే వరకు మాత్రమే. ఇందులోకే మనము సాల్ట్, ఎండు కారపొడి, తర్వాత గరం మసాలా పొడి కూడా వేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ విధంగా కలిపి పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనము పిండిని చపాతీగా రుద్దుకుందాము. ఈ విధంగా చపాతీస్ అన్ని రుద్దేశామన్నమాట, అంటే ఈ చపాతీస్ మధ్యలో పిండి వేసుకొని రుద్దేసుకున్నాము. వీటిని లైట్గా వేడి చేసుకొని వద్దాం. ఈ విధంగా మనము లైట్గా వేడి చేసుకున్నాము. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం, సమోసాలా తయారు చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న వాటిని మొత్తం అన్నీ వచ్చేసి మనము కోన్ మాదిరి తయారు చేసుకుందాం. ఓకే, వీటిని ఒక్కొక్కటిగా తీసేసి కోన్ మాదిరిగా తయారు చేసేసుకుందాం. సమోసా పెడతాం, స్టఫింగ్ పెట్టుకోవాలి కదా. ఇప్పుడు దీన్ని వచ్చేసి నేను ఈ విధంగా కోన్ మాదిరి చేసేసుకున్నాను. ఇలా చేసి మనం స్టఫింగ్ పెట్టుకున్నాం, అది ట్రయాంగిల్ షేప్లో. ఈ విధంగా కోన్ షేప్లో తయారు చేసుకున్నాం అన్నమాట సమోసా అనేది. మనం ఇది ఇక్కడ వచ్చేసి మైదా పిండి పేస్ట్ వచ్చేసి అతికించడం వల్ల ఇది ఓపెన్ అవ్వదు, ఆయిల్లో పడుతుంది. ఓకే, ఈ విధంగా అన్నీ తయారు చేసుకున్నాం. ఇప్పుడు మనము ఆయిల్ పెట్టుకొని అందులో వీటిని వేపేసుకున్నాం. స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టి ఆయిల్ వేసుకున్నాము. ఇది వేడెక్కాక మీడియంలో పెట్టుకొని మనము సమోసాలు వేపేసుకుందాం. ఇప్పుడు మెల్లగా వీటిని వేసుకుందాం. వీటిని మీడియంలో వేపడం వల్ల మనకు బాగా క్రిస్పీగా వస్తాయి, పొరలు పొరలుగా ఉంటుంది కదా. పిండి మనం కలిపినప్పుడు ఇలా కోన్ మాదిరి ట్రయాంగిల్లో మడిచినప్పుడు మొత్తం ఇన్సైడ్ కూడా మనకు కుక్ అవ్వాలి కాబట్టి మీడియంలో మనము వేపేసుకుందాం. ఈ విధంగానే మనము పొటాటో సమోసా చేసుకోవచ్చు, వెజిటబుల్ సమోసా చేసుకోవచ్చు, అటుకుల సమోసా చేసుకోవచ్చు. ప్రాసెస్ అంతా ఇదే, మనం లోపల స్టఫింగ్ చేసే పదార్థం మాత్రమే డిఫరెంట్ డిఫరెంట్గా మనము తయారు చేసుకొని స్టఫ్ చేసుకొని తయారు చేసుకోవచ్చు సమోసాను. ఎంతో టేస్టీగా ఉండేటువంటి సమోసా తయారైపోయింది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని టమోటా సాస్తో తింటే చాలా రుచిగా ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.